రాష్ట్రంలో అన్లాక్ ప్రక్రియతో షాపులు మాల్స్ ఆలయాలు అన్ని తిరిగి ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగానే ఆలయాల్లో కూడా భక్తుల దర్శనానికి అనుమతులు లభించడంతో ఇప్పటికే చాలా ఆలయాల్లో భక్తుల దర్శనాలను ఆలయ అధికారులు ప్రారంభించారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన అరసవెల్లి నారాయణ స్వామి ఆలయంలో దర్శనానికి వచ్చే భక్తుల మధ్య సామాజిక దూరంతో పాటు వైరస్ వ్యాప్తిపై ఎటువంటి జాగృతులు తీసుకుంటున్నారో ఆలయ ప్రధాన అర్చకులను అడిగి మా ప్రతినిధి అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో రోజురోజుకి కరోనా ఉజృంభిస్తుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయం శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం ఈ దేవాలయంలో భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉంటుంది అది కూడా ఆదివారం కాబట్టి ఇంకా చాలా ఎక్కువ రద్దీ ఉండే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అసలు ఈ ఆలయం సంబంధించి కరోనా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు భక్తులకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు భక్తుల్ని ఏ విధమైనటువంటి నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయంపైన ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుడు శంకర శర్మ గారు మనతో ఉన్నారు ఆయన నడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో అయితే రోజు రోజుకు కరోనా అయితే మాత్రం భయంకరమైన స్థాయిలో వస్తుంది భయంకరమైనటువంటి పాజిటివ్ కేసులు కూడా ఇక్కడ నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలయంలో ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకున్నారో అసలు ఆలయం తెరిచి ఉంచారా లేకపోతే భక్తులకి ఆ దర్శన భాగ్యం ఏ విధమైనటువంటి చర్యలతో జరుగుతుంది ఓ నమో భగవతే సూర్యాయ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇది శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి గ్రామంలో 7వ శతాబ్దం నుంచి ఉన్నట్టు మనకి స్థలపురాణం చెప్తుంది ఆరోగ్యం భాస్కరాదిత్యేతని ఆరోగ్యం ప్రసాదించేవాడు భాస్కరుడు సూర్యనారాయణ స్వామి మహాసౌరం త్రిచ అరుణం అని మూడు ఉపనిషత్తులతో సూర్య నమస్కారాలు ఇక్కడ చేస్తుంటారు ప్రతి నెల కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి అట్లాగే ప్రతి ఏకాదశికి కళ్యాణాలు జరుగుతుంటాయి ఈ సూర్య భగవానుడు 7వ శతాబ్దం నుంచి దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తున్నది ఈ ఇంద్రాది పాలకులందరూ కూడా ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయం పక్కన కళ్ళేపిల్లి అనే నాగావళి నది ఉంది ఆ నాగావళి నది ఒడ్డున ఈ కరువు ప్రాంతంలో బలరాముడు తన నాగల చేత 5 లింగాలు ప్రతిష్ఠ చేశారు ఆ నాగావళి నదీ తీరాన పాయికిపాడు పాగేశ్వర స్వామి అది రాయగడ ఒరిస్సా జిల్లాలో ఉంది అట్లాగే గుంప విజయనగరం జిల్లాలో ఉంది గుంపేశ్వర స్వామి సోమేశ్వర స్వామి అట్లాగే సంగమేశ్వరుడు విజయనగరం జిల్లాలో ఉంది అట్లాగే మనకి కోటేశ్వర స్వామి దేవాలయం రుద్రకోటేశ్వరుడు శ్రీకాకుళం జిల్లాలో ఉంది అలాగే మణినాగేశ్వర స్వామి అని ఇక్కడ కళ్ళేపిల్లిలో చివరగా ఉన్న నదీ సంగమం సాగర సంగమంలో అక్కడ అది వెలసి ఉంది ఆ దేవాలయాలను కూడా బలరాముడు ప్రతిష్ఠ చేసి ఇంద్రాది పాలకులందరూ కూడా చెప్పి ఇంద్రాదులందరూ కూడా వచ్చేసరికల్లా ఇంద్రుడు వచ్చేసరికల్లా రాత్రి అయిపోయింది ఇప్పుడు రుద్రుడు దర్శనం మీరు చేయకూడదని నంది అడిగితే నందికి ఇంద్రుడికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇంద్రుడు ఇక్కడ పడిపోయినట్టు ఆ పడిపోతే ఆయనకి మొత్తం శరీరం అంతా గాయాలుంటే అది భగవానుడు సూర్య భగవానుడు కలలోకి వచ్చి ఇక్కడ పుష్కరిణి తవ్వితే నా విగ్రహం దొరుకుతుంది ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే నీకు ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయని అట్లాగే సూర్యనారాయణ స్వామి వారిని ఈ ఇంద్ర పుష్కరిణి దాని పేరు ఇక్కడ పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలోంచి విగ్రహం తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే వారికి మహాసౌరం త్రిచ అరుణం అనే ఉపనిషత్తులతో సూర్య నమస్కారాలు చేశారు అట్లాంటి సూర్య భగవానుడు ప్రాచీనం నుంచి ఈ దేవాలయం అలాగ దినదిన ప్రవర్ధమానమై వెలుగుతోంది ఇది 200 సంవత్సరాల కిందట ఒక ఎలమంచిల పొల్లాజీ పంతులు గారని వారిచే ఈ గర్భాలయం నిర్మాణం జరిగింది అట్లాగే అది శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఈ దరిమిల 1999లో వరద బాబ్జీరావు గారని వారి చేత పునర్నిర్మాణం చేశాం మహాశౌర్యాగాలు కూడా 3-4 కార్యక్రమాలు చేసినాం ఇట్లాగా ఇది ఆ రోజుల్లో ఎవరూ లేని రోజుల్లో అర్చక స్వాములు ధర్మకర్తలు ఇప్పిలి వంశీయులు ఉండేవారు వారే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు వారి హయాంలో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 1936 నుంచి కూడా తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఆదివారం నాడు కూడా స్వామివారికి దర్శనం చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆరోగ్య భాగ్యాతలు కలుగుతాయి అట్లాగే ప్రతి మాస సంక్రమణం అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు
రథసప్తమి చాలా పెద్ద పండగ రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం ఉంటుంది ఆ నిజరూప దర్శనం నాడు స్వామివారిని చూస్తే చాలా మట్టుగా అందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుందని భక్తులందరూ కూడా రథసప్తమి నాడు వేంచేసి స్వామివారిని దర్శించుకుంటుంటారు అది ఆ శాలిగ్రామసులతో మలచబడిన ఆ విగ్రహం ఏడు గుర్రాల రథం అనూరు రథసారథి ఛాయా ఉషా పద్మిని ముగ్గురు భార్యలు మాటర పింగళ ద్వారపాలకులు శనక సనంద మహర్షులు ఛత్రచామరం వేస్తూ రెండు హస్తాలతో రెండు పద్మాలు పట్టుకొని స్థానభంగిమలో వైజయంతి రథం మీద నిల్చున్న ఆ స్వామివారిని చూడడానికి ఆ పాలాభిషేకాన్ని చూడడానికి రథసప్తమి నాడు తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు అట్లాగే ఈ ఇంద్రపుష్కరుని దగ్గర ఆవు పిడకలతో తంపి పేర్చి దాని మీద క్షీరాన్నం వండి చెరుకు గడతో కలిపి అది ప్రత్యక్ష భగవానుడికి నివేదన చేసి వారు ఆరగిస్తారు దానివల్ల ఎన్నో రుగ్మతలు నివారణ జరుగుతాయని వారి విశ్వాసం అట్లాగే ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఇట్లాగ మాఘమాస ఆదివారాలు కూడా ఐదు నాలుగు ఆదివారాలు భక్తులందరూ కూడా వచ్చి సేవ చేసుకుంటుంటారు ప్రతి ఆదివారం కూడా సుమారు పది పదిహేను వేల మంది జనం వస్తుంటారు భక్తులందరూ ఈ ఆ మాఘమాసం నుంచి మాఘం పాల్గొనం చైత్రం వైశాఖం జ్యేష్ఠమాసం వరకు కూడా ఒక యాభై వేల మంది వరకు జనం వచ్చి భక్తులు వారి సేవలు స్వామివారి సేవ చేసుకుని వెళ్తుంటారు ఇక్కడ తీర్థం అత్యంత ప్రాముఖ్యమైనది ఈ శాలిగ్రామాలతో శ్రీచక్రంతో అట్లాగే మహాసౌర యంత్రంతో మలచబడిన ఆ తీర్థాన్ని భక్తులందరూ సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటారు ఇట్లాంటి సూర్యభగవానుడు ద్వాపరయుగంలో కూడా మనకి త్రేతాయుగంలో కూడా శ్రీరాముడు ఆదిత్య హృదయం చదివి అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయం చదివి రావణాసురుని వధించినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి అట్లాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సాంబుడు వారు గురువుగారు ఆ సాంబుడు సాంబ హృదయం అని కూడా ఒకటి ఉంది అట్లాగే కుంతిదేవి మొత్తం అందరూ కూడా భక్తులందరూ జనాలందరూ వచ్చారు హస్తినాపురం నుంచి అందరూ వచ్చేసారు మాతోనే మేము వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే అది బాధపడి అక్కడ భోజనానికి సమయం కాదు అప్పుడు అక్షయపాత్రనే సూర్యనారాయణ స్వామి ఆవిడకిచ్చి కాపాడతాడు అట్లాగే శమంతకమణి ఇచ్చి ఆ శమంతకమణి సత్రాజితికి ఇచ్చి ఎన్నో బార్బులు బంగారం రోజుకు ప్రసాదిస్తుంది అట్లాంటి సూర్యభగవాను ఇచ్చిన ఇచ్చి ఆయనకి హిరణ్యగర్భుడు అనే పేరు కూడా ఉంది ఇట్లాగే ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి సూర్యనారాయణ స్వామి ప్రతి యుగంలోని ప్రతి కాలంలోనే ఆయన లేకుండా ఉంటారు అట్లాంటి సూర్యభగవానుడు మన అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మన అదృష్టం కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారి దర్శనించి ప్రతి ఆదివారం కూడా చేసుకొని స్వామివారి తీర్థం తీసుకొని తరించాలని కోరుతున్నాం ఈ కరోనా నేపథ్యంలో భక్తులకి అయితే మాత్రం దర్శన భాగ్యం లేనప్పటికీ కూడా స్వామివారికి ఏవైతే నిత్య దీపధూప నైవేద్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా యథాతీతంగా అయితే మాత్రం ఇక్కడ కొనసాగడం అయితే జరుగుతుందని అయితే మాత్రం ప్రధాన అర్చకులు ఇంపులసాని శంకర శర్మ గారు అయితే చెప్పున్నారు ఈ నేపథ్యంలో ఆలయ ఈవో గారు ఉన్నారు సూర్యప్రకాష్ గారు ఆయనతో అసలు ఎటువంటి ఇక్కడ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కరోనా నియంత్రణలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారనే విషయం పైన ఆయన అడిగి తెలుసుకోవడం చేద్దాం సార్ చెప్పండి సార్ ఆలయంలో ఉన్నటువంటి అర్చకులకే కావచ్చు అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులను దృష్ట్యా పెట్టుకుని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు నియంత్రణలో కరోనా నియంత్రణకు సంబంధించి ఎటువంటి శానిటైజర్ కానీ లేకపోతే ఈ డ్యూటీ విషయంలో కానీ లేకపోతే ఎవరికైనా టెస్టుల విషయంలో కానీ ఉన్నటువంటి సిబ్బంది పైన ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారు ప్రపంచంలో ఉన్న శక్తికి కారణభూతమైనటువంటి సూర్యభగవాను యొక్క దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఏకైక దేవాలయంగా బాసిల్లుతున్నటువంటి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఈ కరోనా వ్యాధికి కారణంగా కొన్ని రోజుల పాటు భక్తులకు దర్శనాలు నిలిపేయడం జరిగింది మొట్టమొదటిలో లాక్డౌన్ విధించిన తర్వాత తిరిగి ప్రారంభించినప్పుడు దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి శానిటైజర్ ఉపయోగించేటట్టు అదేవిధంగా థర్మల్ గన్తోటి వారి యొక్క టెంపరేచర్ పరీక్ష చేసిన తర్వాతే లోపలికి అనుమతించడం జరిగింది మాస్క్ లేనటువంటి భక్తుల్ని లోపలికి అనుమతించలేదు అదేవిధంగా 6 మీటర్ల దూరం భౌతిక దూరం పాటించేటట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా సర్కిల్స్ ఏర్పాటు చేసి ప్రజలని భక్తుల్ని నడిపించడం జరిగింది అలా కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఈ పోయిన నెల 20వ తారీఖు అంటే జూలై 20వ తారీఖు నుండి తిరిగి భక్తుల దర్శనాన్ని నిలిపివేశాం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు లాక్డౌన్ శ్రీకాకుళం నగరంలో సంపూర్ణంగా ప్రకటించడం వల్ల 20వ తారీఖు నుండి ఆగస్టు 14వ తారీఖు వరకు నిరవధికంగా స్వామివారి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేసి స్వామివారికి త్రికాలార్చనలు
కైంకర్యాలు నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి అలాగే సూర్య నమస్కారాలు అలా మృత్యుంజయ హోమాలు అటువంటివి నిరంతరం జరుగుతున్న స్వామివారికి కానీ భక్తుల దర్శనాలు మాత్రం నిలిపేయడం జరిగింది కారణం ఏంటంటే సిబ్బందిలో ఒక అర్చక స్వామికి అంటే అభిషేక ఉపాలయంలో ఉన్నటువంటి అర్చక స్వామి ఒకరికి ప్లస్ పార్సీజీ సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినందున అప్పుడు గుడి దర్శనాలు నిలిపివేయడం జరిగింది అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిలో కూడా కోవిడ్ వ్యాధి బాగా ప్రబలం ఉండటం ఈ కంటైన్మెంట్ జోన్ అవడం వల్ల దర్శనాలు నిలిపివేయడం జరిగింది తిరిగి పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ భక్తులందరికీ కూడా దర్శనాలు కలిగిస్తాం అప్పుడు సంపూర్ణంగా మళ్ళీ యథావిధిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళకి టెంపరేచర్ అలాగే శానిటైజర్స్ మాస్కులు అన్నీ కూడా బోధి దూరం పాటిస్తూ దర్శనాలు చేయిస్తాం అదే విధంగా తీర్థము పాదుకలు ఇవ్వటం నిలిపివేయడం జరిగింది అలాగే కుండీలు పట్టుకోవడం మిగతా ఏ వస్తువులను తాకడం కూడా నిషేధించడం జరిగింది 10 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలకి 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ప్రవేశం నిషేధించడం జరిగింది ఈ విధమైనటువంటి ఏర్పాట్లతోటి దేవాలయ ప్రవేశం తిరిగి మళ్ళీ భక్తులకి కల్పిస్తామని చెప్పి చెప్తున్నాను సార్ అదే ఇందులో ఉన్నటువంటి సిబ్బందికి ఎటువంటి ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి టెస్టులు ఎన్నిసార్లు చేశారు అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి బాగానే ఉన్నారు తిరిగి డ్యూటీకి అటెండ్ అయిపోతున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు నెగిటివ్ వచ్చేసింది వాళ్ళు బాగానే ఉన్నారు సిబ్బంది తిరిగి మళ్ళీ పూర్తిస్థాయిగా ఇందులో పనిచేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా దేవాలయంలో ఎటువంటి కరోనా సంబంధించి నియంత్రణలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించినటువంటి అధికారుల సూచనల మేరకు అయితే తీసుకుంటామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ వాళ్ళకి కరోనా టెస్టులు కూడా పెడుతూ వాళ్ళని అప్రమత్తంగా ఉంచే ప్రయత్నం చేస్తామంటున్నారు అదేవిధంగా భక్తుల్లో కూడా ఏజ్ లిమిట్ పెట్టి 10 సంవత్సరాల్లో పిల్లల్ని రాకు అదేవిధంగా 60 ఉన్నటువంటి వృద్ధులకి ఈ ఆలయంలోకి ప్రవేశం లేకుండా నిషేధించమనేది వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కరోనా భూతం నుంచి శ్రీ సూర్య దేవాలయం మాత్రం సేఫ్ జోన్లో ఉందని అయితే మాత్రం ఆలయ యువకులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ పర్సన్ కృష్ణతో రాంబాబు 90 న్యూస్ శ్రీకాకుళం